ఐఓఎస్ 14.2, ఐప్యాడ్ ఓఎస్ 14.2 పబ్లిక్ వర్షన్స్ రిలీజ్ అయ్యాయి. ఇందులో కొత్త ఫీచర్స్ ఏమున్నాయి, అలానే బగ్ ఫిక్సెస్ ఏమున్నాయి చూద్దాం. అందరికి నమస్కారం, నా పేరు శివ, వెల్కమ్ టు యాపిల్ బైట్స్. లెట్స్ గెట్ స్టార్టెడ్. యాపిల్ రిలీజ్ నోట్స్ ప్రకారం 14.2లో ఉన్న కొత్త ఫీచర్స్ ఏంటి, బగ్ ఫిక్సెస్ ఏంటో చూద్దాం. మీరు వీడియో మొత్తం చూడండి, చూశాక మీకు ఏమైనా క్వశ్చన్స్ కానీ కామెంట్స్ కానీ ఉంటే పోస్ట్ చేయండి. 14.2 సైజ్ చూసారు, చాలా ఎక్కువ ఉంది, ఓవర్ 1 GB వరకు ఉంది. డిఫరెంట్ మోడల్స్లో కూడా ఆల్మోస్ట్ 1 GB ఉన్నట్టుంది. ఐఫోన్ 12 ప్రోలో 1.1 GB ఉంది. ఈ 14.2 సాఫ్ట్వేర్ వర్షన్ వచ్చేసి 18B92. అలానే ఇందులో మోడెం ఫర్మేర్ అప్డేట్ కూడా ఉంది, సో నెట్వర్క్ ఇష్యూస్ ఏమన్నా ఫిక్స్ అవ్వచ్చు. 14.2లో 100 న్యూ ఎమోజీస్ వచ్చాయి, అవి ఫుడ్ గురించి ఉన్నాయి, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, యానిమల్స్ గురించి, ఎట్సెట్రా. 14.2లో కంట్రోల్ సెంటర్లో కొత్త ఫీచర్ ఒకటి యాడ్ చేశారు, దాని మ్యూజిక్ రికగ్నిషన్ అంటారు, లేదా షజామ్. అప్లికేషన్ పేరు షజామ్, ఇది ఫీచర్ వచ్చేసి మ్యూజిక్ రికగ్నిషన్. సెట్టింగ్స్లోకి ఒకవేళ మీరు కంట్రోల్ సెంటర్లో కనబడిపోతే సెట్టింగ్స్లో కంట్రోల్ సెంటర్ మీద ట్యాప్ చేసి మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. మ్యూజిక్ రికగ్నిషన్ ఉంటుంది, మీరు దాన్ని యాడ్ చేసుకుంటే కంట్రోల్ సెంటర్లో కనపడుతుంది. సో ఇది ఏం చేస్తుందంటే, మనం సాంగ్స్ ఏదైనా ప్లే చేసేటప్పుడు ఇది ఆన్ చేసామంటే డిటెక్ట్ చేస్తుంది అనమాట ఏ సాంగ్ అనేది. సో సాంగ్ విని ఏ సాంగ్ అనేది మనకు చూపిస్తుంది. టెస్ట్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఆల్రెడీ సాంగ్ చూపిస్తుంది ఇక్కడ. సో ఈ విధంగా మ్యూజిక్ని రికగ్నైజ్ చేస్తుంది అనమాట. అలానే కంట్రోల్ సెంటర్లో మ్యూజిక్ ఐకానికి సంబంధించి కూడా కొన్ని చేంజెస్ వచ్చాయి. మనం ప్రీవియస్ దాంట్లో చూస్తే ఈ విధంగా ఉంటుంది ఐకాన్, యానిమేషన్ లేకపోతే. సో ఇక్కడైతే మనకు కొంచెం పెద్దగా ఉంది, ఇది మనకి క్లాసిక్ ఐపాడ్ ఎలా ఉంటుందో అలా కనపడుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను సాంగ్ ప్లే చేస్తుంటే, సాంగ్ ప్లే చేద్దాం ఒకటి, ఇక్కడ చూస్తే వాల్యూమ్ తగ్గిద్దాం, యానిమేషన్ ఈ విధంగా ఉంటుంది. అదే ఒకవేళ నేను సాంగ్ ప్లే చేయకపోయినా నేను క్లోజ్ చేస్తే మ్యూజిక్ యాప్ని, ఇక్కడికి వచ్చి నేను మళ్ళీ ఇక్కడికి వస్తే చూస్తే మనకి మ్యూజిక్ ప్లే చేయకపోయినా సరే సజెస్ట్ చేస్తుంది అనమాట, మన ప్రీవియస్ హిస్టరీని బట్టి, లిజనింగ్ హిస్టరీని బట్టి ఏ సాంగ్స్ మనం వినొచ్చు అనేది సజెస్ట్ చేస్తుంది. అలానే ఎయిర్ ప్లే మీద ట్యాప్ చేసినప్పుడు యానిమేషన్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది అంతకుముందు కంటే. ఇక్కడ చూడొచ్చు మీరు, ఎయిర్ ప్లే మీద ట్యాప్ చేస్తే ఈ విధంగా ఉంటుంది. ఐకాన్ పెద్దగా ఉంది, కంట్రోల్స్ కూడా పెద్దగా కనపడుతున్నాయి ఇక్కడ. అలానే 14.2లో కొత్తగా 8 వాల్పేపర్స్ వచ్చాయి. నేను లాస్ట్ వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను, సెట్టింగ్స్లోకి వచ్చి వాల్పేపర్ మేము ట్యాప్ చేస్తే చూసి న్యూ వాల్పేపర్, స్టిల్స్ మీద ట్యాప్ చేస్తే ఇక్కడ న్యూ వాల్పేపర్స్ ఉన్నాయి, దీని మీద ట్యాప్ చేస్తే చూడండి ఎన్ని రాక్స్ గురించి ఉన్నాయి. అలానే ఇది కూడా రాక్స్ గురించి, ఇది కూడా రాక్స్. అలానే ఇక్కడ మాత్రం స్కెచ్ లాగా ఉన్నాయి, అంటే కార్టూన్ టైప్. అలాగే 8 ఉన్నాయి మొత్తం వాల్పేపర్స్. ఇనీషియల్ సెట్టింగ్కి వచ్చినప్పుడు డార్క్ అపీరెన్స్ డిమ్స్ వాల్పేపర్ ఉంది, ఇది టర్న్ ఆన్ చేస్తే మనం నైట్ మోడ్లోకి వెళ్ళినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ నేను లాక్ చేస్తున్నాను ఈ విధంగా ఉంటుంది. అదే నేను నైట్ మోడ్ ఆన్ చేస్తే చూడండి డిమ్ అయిపోతుంది, సో నైట్ మోడ్లో మనకు కనపడుతుంది. ఈ కొత్త వాల్పేపర్స్ అన్ని కూడా డార్క్ మోడ్కి సపోర్ట్ చేస్తాయి. అలానే కంట్రోల్ సెంటర్లో మనం మ్యాగ్నిఫైర్ అనేది యాడ్ చేసుకుంటే, దాని మీద ట్యాప్ చేస్తే ఈ విధంగా ఉంటుంది స్క్రీన్. ఇక్కడ మనకి పీపుల్ కనపడతారు, దాని మీద ట్యాప్ చేసామంటే పీపుల్ డిటెక్షన్ ఆన్ అని వచ్చింది. సో దీనివల్ల ఏంటంటే, మనం కెమెరా అనేవారి మీద మనం ఫోకస్ చేసినప్పుడు ఎంత డిస్టెన్స్లో ఉన్నారని చూపిస్తుంది. ఎస్పెషల్లీ మనకి ఐఫోన్ 12 కానీ 12 ప్రో మోడల్స్ ఉంటే ఇది లైడార్ డిటెక్టర్ని యూస్ చేసుకొని ఎంత దూరంలో ఉన్నారో చూపిస్తుంది మనుషులు. ఈ ఫీచర్ అనేది కొత్త ఫోన్స్లోనే కాకుండా ప్రీవియస్ మోడల్స్లో కూడా వర్క్ అవుతుంది. ఒకవేళ మీకు ఇక్కడ ఐకాన్ కనపడకపోతే సెట్టింగ్స్ మీద ట్యాప్ చేసి మీరు యాడ్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ పీపుల్ డిటెక్షన్ మీద ట్యాప్ చేస్తే ఆప్షన్స్ ఉంటాయి, మీటర్స్, ఫీట్, మన మీటర్స్లో మనకి చెప్పాలా లేదా ఫీట్స్లో చెప్పాలా అని. అలానే ఎన్ని మీటర్స్ అనేది మనకి చూస్ చేసుకుంటే ఆ డిస్టెన్స్లో మనకి ఎవరైనా ఉంటే మనకి సౌండ్స్ వస్తాయి అనమాట, హై పిచ్తో సౌండ్స్ వస్తాయి. మనకి ఫీడ్బ్యాక్ అనేది సౌండ్స్లో కావాలా, స్పీచ్లో కావాలా, లేకపోతే హ్యాప్టిక్స్ ద్వారా కావాలా అని. అంటే ఈ 2 మీటర్స్లో ఎవరైనా ఉంటే, మనుషులు ఉంటే సౌండ్ వస్తుంది, లేదా నాకు స్పీచ్ కావాలి అంటే ఎన్ని మీటర్స్ అనేది మనకు చెప్తుంది. అలానే హ్యాప్టిక్స్ అంటే మనకి వైబ్రేషన్ వస్తుంది. పీపుల్ డిటెక్షన్ యూస్ చేసినప్పుడు ఫోన్ కొంచెం హాట్గా అవుతుంది, ఎందుకంటే ఇది ఆగ్మెంటెడ్ రియాలిటీ అనే ఫీచర్ని యూస్ చేస్తుంది కాబట్టి ప్రాసెసింగ్ ఎక్కువ జరుగుతుంది. సో కంగారు పడద్దు, మెజర్ అనే యాప్ కానీ లేకపోతే పీపుల్ డిటెక్షన్ అనేది యూస్ చేసినప్పుడు ఫోన్ టెంపరేచర్ పెరగడం అనేది వెరీ నార్మల్, కంగారు పడద్దు. ఐఫోన్ 12 మోడల్స్కి కొత్తగా లెదర్ స్లీవ్ రాబోతుంది. ఈ అప్డేట్ వల్ల ఆ స్లీవ్ పెట్టినప్పుడు ఫోన్కి ఆటోమేటిక్గా స్లీవ్ని డిటెక్ట్ చేసి టైం చూపిస్తుంది. అలానే ఈ అప్డేట్లో ఎయిర్ పాడ్స్ కూడా ఆప్టిమైజ్డ్ బ్యాటరీ ఛార్జింగ్ అనే ఫీచర్ ఇంట్రడ్యూస్ చేశారు. సో ఇప్పుడు ఎయిర్ పాడ్స్ కనెక్ట్ చేశామంటే ఇది ఓన్లీ ఎయిర్ పాడ్స్ ప్రోలో వర్క్ అవుతుంది, రెగ్యులర్ ఎయిర్ పాడ్స్లో 1లో అయితే నేను గమనించలేదు. సో ఎయిర్ పాడ్స్ కనెక్ట్ అయ్యి కనెక్ట్ అయిన తర్వాత మనం బ్లూటూత్లోకి వెళ్ళి ఎయిర్ పాడ్స్ మీద ఐ మీద ట్యాప్ చేసామంటే
ఇక్కడ ఎయిర్పాడ్స్ ప్రో ఉంటే మీకు అడిషనల్ చూపిస్తుంది ఆప్టిమైజ్డ్ బ్యాటరీ ఛార్జింగ్ అని. ఎయిర్పాడ్స్ వన్ ఇది అంటే ఫస్ట్ జనరేషన్, ఇందులో అయితే ఏం కనపడట్లేదు. మీ దగ్గర ఎయిర్పాడ్స్ ప్రో ఉంటే ట్రై చేయండి. నెక్స్ట్ సెట్టింగ్స్లోకి వెళ్ళి సౌండ్స్ అండ్ హ్యాప్టిక్స్ మీద ట్యాప్ చేసామంటే హెడ్ ఫోన్ సేఫ్టీ అని కొత్తగా కనపడుతుంది. దాని మీద ట్యాప్ చేస్తే రెడ్యూస్ లౌడ్ సౌండ్స్, ఇది ఆల్రెడీ ఉంది. మనం ప్రీవియస్ వర్షన్లో చూస్తే సౌండ్స్ అండ్ హ్యాప్టిక్స్ రెడ్యూస్ లౌడ్ సౌండ్స్ అని ఉంది. కాబట్టి ఇక్కడ కొత్తగా వచ్చింది ఏంటంటే హెడ్ ఫోన్ నోటిఫికేషన్స్. మనం ఇయర్ ఫోన్స్ కానీ లేదా ఎయిర్పాడ్స్ కానీ యూస్ చేసేటప్పుడు మన సెట్ డెసిబల్స్, అంటే మనం డెసిబల్స్ అనే లిమిట్ అనేది పెట్టుకుంటే 85 డెసిబల్స్ కానీ 80 డెసిబల్స్ కానీ పెట్టుకుంటే ఆ సౌండ్ కంటే ఎక్కువ వచ్చినప్పుడు మనం వినే సాంగ్స్ కానీ ఏదైనా మ్యూజిక్ కానీ మనకి నోటిఫికేషన్స్ వస్తాయి. సో ఇది హెల్త్ ఫీచర్ అనమాట. మనకి ఈ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మన హెల్త్ యాప్లో ట్రాక్ చేయొచ్చు. నెక్స్ట్ అప్డేట్ హోమ్ పాడ్స్ గురించి. ఈరోజు హోమ్ పాడ్ మినీ ప్రీ ఆర్డర్ చేసుకోవచ్చు, అది 16th మనకి రిలీజ్ అవుతుంది. ఇందులో ఇంటర్కామ్ అనే ఫీచర్ ఉంది. ఇది హోమ్ పాడ్ లేదా హోమ్ పాడ్ మినీతో కూడా యూస్ చేసుకోవచ్చు, ఐఫోన్తో యూస్ చేసుకోవచ్చు, ఐప్యాడ్, యాపిల్ వాచ్, ఎయిర్ పాడ్స్ అలానే కార్ప్లేతో కూడా మనం ఇంటర్కామ్ యూస్ చేసుకోవచ్చు. ఐప్యాడ్ వైఎస్ 14.2 కూడా మనం ఇందాక డిస్కస్ చేసిన ఫీచర్స్ అని కూడా ఆల్మోస్ట్ అన్నీ ఉంటాయి. దాంతోపాటుగా ఐప్యాడ్ ఎయిర్కి స్పెసిఫిక్గా కొన్ని ఫీచర్స్ మెన్షన్ చేశారు. మనం కెమెరా ఆన్ చేస్తే ఏదైనా ఫోటో తీసేటప్పుడు ఇది ఆబ్జెక్ట్స్ని ఆటోమేటిక్గా రికగ్నైజ్ చేసి ఫోటో క్వాలిటీని ఇంప్రూవ్ చేస్తుందని చెప్తున్నారు. అలానే వీడియో మోడ్లో ఉంటే ఒకవేళ మనం డార్క్గా ఉంటే అంటే లైటింగ్ అనేది తక్కువ ఉంటే దాని ప్రకారం ఇది ఫ్రేమ్స్ పర్ సెకండ్ అనేది అడ్జస్ట్ చేసి క్వాలిటీని ఇంప్రూవ్ చేస్తుందని చెప్తున్నారు. ఇందాక మనం చూసిన 8 వాల్పేపర్స్ ఐప్యాడ్లో కూడా వచ్చాయి. ఈ కొత్త ఫీచర్స్తో పాటు బగ్స్ కూడా కొన్ని ఫిక్స్ చేసామని యాపిల్ చెప్తుంది, అవి ఏంటో చూద్దాం. సో ఫోన్ల కింద మనకి డాక్లో యాప్స్ పెట్టుకోవచ్చు, ఇవి మనం పెట్టుకున్న ఆర్డర్లో కాకుండా అవుట్ ఆఫ్ ఆర్డర్లో అయ్యేవి, ఆ బగ్ కూడా ఫిక్స్ చేసామని చెప్తున్నారు. అలానే మనం కెమెరా ఓపెన్ చేయగానే వ్యూ ఫైండర్ ఉంటుంది కదా, మనకు ఒకసారి మనకి కంప్లీట్గా బ్లాక్ అయ్యేది, అది అందరికి రాలేదు, కొంతమందికి ఆ ఇష్యూ ఉండేది, అది కూడా ఫిక్స్ చేశారని చెప్తున్నారు. అలానే మనం ఫోన్ లాక్ చేసినప్పుడు మనం పాస్వర్డ్ ఎంటర్ చేయాలంటే, ఒకవేళ మనకి ఫేస్ ఐడి కుదరక మనం పాస్వర్డ్ ఎంటర్ చేయాలి అనుకుంటే, మనం పాస్వర్డ్ ఎంటర్ చేసేటప్పుడు ఒకసారి మనం ప్రెస్ చేసినా కూడా అది రిజిస్టర్ అయ్యేది కాదు, టైప్ అవ్వదు అనమాట, ఆ ఇష్యూ కూడా ఫిక్స్ చేశారు. అలానే రిమైండర్స్ యాప్లో మనం రిమైండర్స్ ఓపెన్ చేస్తే మనం ఏదైనా టాస్క్కి డేట్ సెట్ చేసుకున్నామంటే ఇది ఆటోమేటిక్గా ప్రీవియస్ డేట్ అంటే పాస్ట్ డేట్లో చూపించేది, అది కూడా ఫిక్స్ చేశారు. సో మీరు ఎవరైనా ఫోటో విడిచే టీస్ చేస్తుంటే అంతకుముందు బ్లాంక్ వచ్చేది, అంటే ఫోటోస్ ఏం చూపించేది కాదు, అది కూడా ఫిక్స్ చేశారని చెప్తున్నారు. సో అలానే వెదర్ యాప్లో ఎవరైనా ఫారెన్హైట్ యూస్ చేస్తుంటే హై టెంపరేచర్ వచ్చేసి మనకి సెల్సియస్లో చూపించేది, సో అది కూడా ఫిక్స్ చేశారు. అలానే ప్రీవియస్ వర్షన్లో వాయిస్ మెమోస్ యూస్ చేస్తుంటే మనం రికార్డ్ చేస్తుంటే మనకి ఇన్కమింగ్ కాల్ వచ్చినప్పుడు మనం ఆ కాల్ని డిస్మిస్ చేసినా సరే ఇది ఆగిపోయేది అనమాట, సో ఇప్పుడు అది ఫిక్స్ చేశారు. అలానే నెట్ఫ్లిక్స్లో వీడియో చూస్తుంటే ఒకసారి స్క్రీన్ బ్లాంక్ అయ్యేది, అది కూడా ఫిక్స్ చేశారని చెప్తున్నారు. ఎవరో కామెంట్ కూడా పెట్టారు ఫిక్స్ అయిపోయిందని. అలానే ప్రీవియస్ వర్షన్లో యాపిల్ వాచ్ యాప్ ఓపెన్ చేసినప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా క్లోజ్ అయిపోయేది ఆటోమేటిక్గా, సో అది కూడా ఫిక్స్ అయింది. అలానే యాపిల్ వాచ్ జీపీఎస్ మోడల్ యూస్ చేస్తుంటే ఎవరైనా ఆ వర్కౌట్స్ డేటా అంతా కూడా జీపీఎస్ డేటా అంతా కూడా ఫోన్కి సింక్ అవ్వడానికి ప్రాబ్లం ఉండేది, అది కూడా ఫిక్స్ చేశారని చెప్తున్నారు. అలానే మీలో ఎవరైనా సరే కార్ ప్లే యూస్ చేస్తుంటే సాంగ్ ప్లే అవుతున్నా సరే నాట్ ప్లేయింగ్ అని కనపడేది, అది కూడా ఫిక్స్ అయిందని యాపిల్ చెప్తుంది. అలానే ప్రీవియస్ ఐఓఎస్ వర్షన్లో కొంతమందికి వైర్లెస్ ఛార్జింగ్ ఇష్యూస్ ఉండేవి, కొన్ని మోడల్స్కి వైర్లెస్ ఛార్జింగ్ చేస్తుంటే అది ఛార్జ్ అయ్యేది కాదనమాట, సో అది కూడా ఫిక్స్ అయిందని చెప్తున్నారు. అలానే ఎక్స్పోజర్ నోటిఫికేషన్ గురించి కొన్ని బగ్స్ అయితే ఫిక్స్ చేశారని చెప్తున్నారు. మన ఇండియాలో అది యూస్ చేయలేం కాబట్టి లెట్స్ నాట్ వరీ అబౌట్ ఇట్. రిలీజ్ నోట్స్లో అయితే యాపిల్ ఓన్లీ ఈ బగ్ ఫిక్సెస్ గురించి, ఈ కొత్త ఫీచర్స్ గురించి మాత్రం మెన్షన్ చేసింది. మన బ్యాటరీ డ్రైన్ ఫిక్స్ గురించి మెన్షన్ చేయలేదు. కాకపోతే చాలామంది చెప్పేది ఏంటంటే బ్యాటరీ డ్రైన్ ఇష్యూ కూడా ఫిక్స్ అయిందని చెప్తున్నారు, అది ఇన్స్టాల్ చేసుకుని టెస్ట్ చేస్తే కనుక తెలియదు. కొంతమంది ఎవరు మెన్షన్ చేశారు నెట్వర్క్ సిగ్నల్ స్ట్రెంత్ కూడా పెరిగింది అని, ఎందుకంటే మోడల్ ఫర్మ్వేర్ అప్డేట్ కూడా వచ్చింది, సో నెట్వర్క్ ఇష్యూస్ ఫిక్స్ అయి ఉండొచ్చు. ఈ వర్షన్లో ఇప్పుడు మనం చూసిన ఫీచర్స్ బగ్ ఫిక్సెసే కాకుండా సెక్యూరిటీ అప్డేట్స్ ఉండొచ్చు, అండర్ ద హుడ్ ఇంప్రూవ్మెంట్స్ ఉండొచ్చు. సో ఖచ్చితంగా ఇది ఇన్స్టాల్ చేసుకోండి 14.2 వర్షన్. అలానే చేసుకున్నాక ఒకసారి రీస్టార్ట్ చేయండి ఫోన్ని, బ్యాటరీ డ్రైన్ ఫిక్స్ అయిందా లేదా, అలానే మీకు నెట్వర్క్ ఇష్యూస్ కూడా ఫిక్స్ అయ్యా లేదా అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. బ్యాటరీ డ్రైన్ ఇష్యూ కానీ అలానే నెట్వర్క్ ఇష్యూస్ కానీ అందరికీ లేవు, అన్ని మోడల్స్లో లేవు, కొందరికి కొన్ని మోడల్స్లోనే ఫేస్ చేస్తున్నారు ఇది. ఒకవేళ 14.2 ఇన్స్టాల్ చేసుకున్నా కూడా ఇష్యూస్ ఫిక్స్ అవ్వలేదు అనుకుంటే మనం చేయగలిగింది ఏం లేదు, ఓన్లీ వెయిట్ ఫర్ ద నెక్స్ట్ అప్డేట్. ఒకసారి అప్డేట్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మాత్రం ఖచ్చితంగా రీస్టార్ట్ చేయండి ఫోన్ని. ఈ 14.2 అప్డేట్ గురించి మీ ఫీడ్బ్యాక్ ఏంటో కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వటం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. స్టే సేఫ్, జై హింద్.